నాలుగున్నర సంవత్సరాలు వాళ్ళ దగ్గర దోచుకొని ఎన్నికల ముందు ఆ 2 రూపాయలు తగ్గించానని చెప్పి దొంగ నాటగా లేచినటువంటి ఈ దొంగనే ఈ సన్నాసినే ఈ వెదవనే ఈ వెన్నుపోటుదారుని ఈ నీచుణ్ణి పెట్రోల్ డీజిల్ పోసి 2019 ఎన్నికల తగలబెట్టారు ఈ దుర్మార్గుని చంద్రబాబు నాయుడిని 2019 ఎన్నికల్లోనే కాదు ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు జిల్లా పరిషత్తులు కావచ్చు మున్సిపాలిటీలు కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు బై ఎలక్షన్ల తిరుపతి పార్లమెంట్ కావచ్చు బద్వేల అసెంబ్లీ కావచ్చు ప్రతి ఎన్నికల్లోనూ ఈ దుర్మార్గుని పెట్రోల్ డీజిల్ పోసి తగలబెడతానే ఉన్నారు ఈ రోజు మళ్ళీ కొత్తగా 12 చోట్ల మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద చెవటాకి ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేవు ప్రతిపక్షాలకు ఏమీ లేవు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి డీజిల్ పెట్రోల్ ఛార్జీలు జగన్మోహన్ రెడ్డి గారు తగ్గించాలని ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈ వెదవి చంద్రబాబు నాయుడు పెట్రోల్ బంకుల దగ్గర డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశానని చూస్తాడు ఈ వెదవ డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు అప్పుడు చేసావు కదా జంతర్ మంతర్ దగ్గర నల్ల షర్ట్ వేసుకుని ఏదో ఆత్మగౌరవం ఆత్మ విశ్వాసం దెబ్బతిందే నీకు నీ పార్టీకి అని చెప్పి ఇప్పుడు వెళ్ళు నల్ల షర్ట్ వేసుకుని వెళ్ళి అక్కడ చేయి ఢిల్లీలో పనికిరాయని ఒకటి వెదవే నువ్వు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగల పెడతాకు సిద్ధంగా ఉన్నారు నీ కుప్పంలో నీ నియోజకవర్గంలో జరిగేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా నీ ప్రజలు నీ పార్టీని నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి కుప్పంలో కూడా తగల పెడతారు నువ్వు చేసేటువంటి లుచ్చా పనులకి నువ్వు ఒక లుచ్చాగాడు అని చెప్పి నువ్వు ఒక పనికిరాని దద్దమ్మవు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి వాళ్ళ గురించి మాట్లాడక కేసులకు భయపడి దొంగలాగా ఇక్కడెక్కడ తిరుగుతున్నావు అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది కాబట్టి నువ్వెన్ని ఇటువంటి నీచపు కార్యక్రమాలు చేసినా ఎటువంటి అబద్ధాలు చెప్పినా కూడా ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు ఈ రాష్ట్రంలో వసూలు చేసినటువంటి ప్రతి రూపాయిని అది ఏ రకంగా వసూలు చేసినా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకి కులాలు చూడకుండా మతాలు చూడకుండా వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళు ఉండడానికి కట్టించేటువంటి ఇళ్ల కోసం వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మెడికల్ కాలేజీలు కావచ్చు అప్రమత్తమైన స్కూల్స్ కావచ్చు హై స్కూల్స్ కావచ్చు కాలేజీలు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు వీటి అభివృద్ధికే ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ఎన్నిక జరిగినా ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా నాయకుడికి ఆశీస్సులు ఇస్తారు అటువంటి ఆశీస్సులో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 70-80% మంది ప్రజానీకం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తున్నారు నీలాంటి చంద్రబాబు లాంటి వెదవలు కావచ్చు లేకపోతే నీ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ లాంటి పనికిమాలినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీలో ఉన్నటువంటి గల్లీలో ఉన్నటువంటి సిల్లి నాయకులు కావచ్చు ఎంతమంది అవాకులు చవాకులు పేలినా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని అబద్ధాలు చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారి స్థాయిని ఎంత దిగజార్చాలని చెప్పి మీరు చూసినా కూడా రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మెట్టు ఎక్కిస్తానే ఉన్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనను చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట మీద నిలబడేటువంటి తత్వాన్ని చూసి ఆయన చేసినటువంటి పోరాటాలను చూసి ఆయన ఆదర్శంగా తీసుకుని మీరు కనుక పనిచేసినట్లయితే కనీసం బీజేపీ ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలోనా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కాకుండా మీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దాలనుకుంటే ఈ రాష్ట్రంలో జరిగేటువంటి ప్రతి మంచి కార్యక్రమాన్ని మీ కేంద్ర ప్రభుత్వం డబ్బులతో చేస్తున్నామని చెప్పి మీరు చెప్పాలనుకుంటే ఈ రాష్ట్ర ప్రజలు మీకు గడ్డి పెట్టి పెట్టి మీకు డిపాజిట్లు లేకుండా మీ పార్టీకి 100 కన్నా తక్కువ ఓట్లు వచ్చేటువంటి పరిస్థితికి దిగజార్చుకున్నారు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి బీజేపీని హెచ్చరిస్తూ మీరు ఏది పడితే అది మారితేనో మీరు ఇక్కడ భయపెడితే భయపడిపోవటానికో ఇక్కడ ఎవడో లేడు ఇక్కడెక్కడ మేకలో
నక్కలు ఇక్కడ లేవు. ఇక్కడ పులి, పులివెందల పులి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నటువంటి సోనియా గాంధీని ఏకముఖతో తీసి పక్కన పడేసి ఎన్ని కేసులు పెట్టినా 16 నెలలు జైల్లో ఉండే వెనక్కి తగ్గకుండా ముందుకు తప్పించి అడుగు వెనక్కి వేయకుండా సోనియా గాంధీని ఏకముఖతో తీసి బయటకు వచ్చి పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ఉడత ఊపులకి మీ బెదిరింపులకి ఇక్కడ బెదిరేటువంటి వ్యక్తులు ఎవరో లేరు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాలి. మీరు చేసినటువంటి తప్పులకి మీకు దమ్ము ఉంటే మీ వలన మేము ఇక్కడ కష్టపడినా కూడా మీరు పెంచేటువంటి ఛార్జీల వలన ఈ పార్టీకి డిపాజిట్లు పోతున్నాయి. ఈ పార్టీలో ఉండి మేము సర్వనాశనం అయిపోతున్నాను. మీ కేంద్ర ప్రభుత్వాన్ని వెళ్ళి మీ కేంద్ర నాయకత్వాన్ని అడుక్కోండి. జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేడితే మీకు డిపాజిట్లు కూడా రావు. కాబట్టి ఈ తప్పుడు విధానాలు నడిచేటువంటి ఈ బీజేపీ, ఈ టీడీపీ, ఈ రెండింటిని కూడా ఒక పార్టీ మీద పెట్రోల్, ఒక పార్టీ మీద డీజిల్ పోసి ఆల్రెడీ రాష్ట్ర ప్రజలు తగలబెట్టారు. మీరు ఎంత రేటు తగ్గించినా మీరు చేసేటువంటి మోసాలు వాళ్ళకి తెలుసు. 50-60 రూపాయలు ఉండాల్సినటువంటి డీజిల్ని 100 రూపాయలకు అమ్ముకుంటున్నారు. ఇవన్నీ కూడా కౌంట్ చేస్తున్నారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ రెండు పార్టీలని మళ్ళీ ప్రజానీకం అదే పెట్రోల్ డీజిల్లో ముంచి మిమ్మల్ని తగలబెట్టి మసి చేస్తారు. మీరు ఎవరో కూడా పిచ్చి మాటలు మాట్లాడొద్దని చెప్పి